హాయ్ గైస్, వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. నేను మీ సుబ్బు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది కూడా ఫుడ్ వ్లాగే అనమాట. విజయవాడలో ఉన్నటువంటి ఎంతమంది పటమట్లో ఉన్న సాయి హోటల్లో టిఫిన్ చేశారు. నిజంగా ఈ సాయి హోటల్లో టిఫిన్ ఎంత బాగుంటుందో తెలుసా? తెలిసిన వాళ్ళైతే తెలుసు అని కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే వెంటనే వెళ్ళి పటమట్లో సాయి హోటల్లో టిఫిన్ చేయండి, ఓకేనా? చూస్తూనే ఉండండి సుబ్బు స్టోరీస్. సో ఇంకెందుకు లేటు, ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మహాత్మా గాంధీ రోడ్లో స్ట్రైట్గా బందర్ వైపు వెళ్తూ ఉండగా ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది. ఈ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అన్నగారికి ఒక నమస్కారం పెట్టుకొని కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్లో శ్రీ సాయి హోటల్ అని మెయిన్ రోడ్ మీదే ఒక మంచి హోటల్ అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా పటమట ఈ సేవా సెంటర్కి ఆపోజిట్లో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ అన్ని స్పెషల్ ఏం చెప్పాలి, ఇక్కడ దొరికేటువంటి టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ట్రై చేయనటువంటి టిఫిన్ అంటూ ఏది లేదు. అయితే ఇవాళ అయితే నేను 3 రకాల టిఫిన్స్ ఇక్కడ ట్రై చేయబోతున్నాను. నెంబర్ 1 రవ్వ దోశ, నెంబర్ 2 పరోటా, నెంబర్ 3 చపాతీ అనమాట, నెంబర్ 4 సాంబార్ ఇడ్లీ కూడా ఉంది. అయితే ఇవన్నీ నేను ఒకరిని తినేసానా అనుకోకండి, జస్ట్ ట్రయల్ మాత్రమే, ఓకేనా? ఆర్డర్ అయితే చేశాను. అదిగో అక్కడ దోశ మాస్టర్ దోశ కూడా వేస్తూ ఉన్నాడు. ఇదిగో ఫ్రెండ్స్, మన టిఫిన్స్ అయితే వచ్చేసాయి. ఆనియన్ రవ్వ దోశ, అలాగే చపాతి, ఇంకా పరోటా కూడా. సో ఇంకా ఎందుకు ఆలస్యం, చూస్తూ ఉంటేనే నోరైతే ఊరిపోతూ ఉంది నాకైతే. అన్ని ఐటమ్స్ కూడా చాలా వేడి వేడిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే, ట్రై చేసి చూద్దాం టిఫిన్స్ ఎలా అయితే ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చపాతి ట్రై చేస్తున్నాను. చపాతి అయితే చాలా స్మూత్గా ఉంది. నేనైతే ఆయిల్లెస్ చపాతి తీసుకున్నా మీకు చూడటానికి అలా అనిపిస్తుందేమో, కానీ నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ చపాతీలోకి ఇచ్చేటువంటి కుర్మ ఆలు కర్రీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా బాగుంటుంది. నిజంగా చాలా రిచ్ టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. అందులో ఏమైతే వేస్తారో తెలియదు, కానీ నిజంగా అయితే చాలా చాలా గొప్ప ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది. మంచి స్టార్ హోటల్లో తిన్నటువంటి ఫీల్ అయితే అక్కడ వస్తుంది ఫ్రెండ్స్. హోటల్ అట్మాస్ఫియర్ చూసి, హోటల్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క వాతావరణం చూసి మీరైతే ఒక అంచనాకైతే అస్సలు రాకండి. నిజంగా కొన్ని కొన్ని హోటల్స్లో చూడటానికి చుట్టూ కూడా ఆ యాంబియన్స్ సరిగా లేకపోయినప్పటికీ కూడా టేస్ట్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. సో అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, విజయవాడ పటమట్లో ఉన్నటువంటి సాయి హోటల్ ద బెస్ట్ టిఫిన్ సెంటర్ అని చెప్పాలి.
చపాతీలో ఇలా ఆలు కుర్మ పెట్టుకొని దానిపైన కొంచెం చట్నీ కూడా అలా టచ్ చేసుకొని రెండు కలిపి తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఈ రెండు మిక్స్ చేసుకోవడం వల్ల. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకైతే ఇలా చాలా ఇష్టం. అబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ రవ్వ దోశ. చాలా క్రిస్పీగా అయితే ఆనియన్ రవ్వ దోశ ఉంది. ఇదిగో పల్లి చట్నీ ఇచ్చాడు, అలాగే అల్లం చట్నీ ఇచ్చాడు. రెండింటి కాంబినేషన్ అయితే అదృశ్యం చెప్పాలి. అప్పుడప్పుడు ఆ రవ్వ దోశలో సాంబార్ కూడా నంచుకొని తింటుంటే అమోఘంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టిఫిన్స్ యొక్క ప్రైసెస్ అయితే చూస్తే చాలా రీజనబుల్ ప్రైసెస్ అని చెప్పాలి. బయట మనకి ఎక్కడైనా సరే ఈజీగా టిఫిన్ చేస్తే ఒక 50 రూపీస్ ఈజీగా ఖర్చు అయిపోతాయి కదా. ఇక్కడ ఏదైనా సరే 50 బిలోనే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఐటమ్ కూడా 30, 40, 50 ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ అనమాట ఇక్కడ. ఇదిగో మన సాంబార్ ఇడ్లీ కూడా రాని వచ్చింది. నా ఫేవరెట్ ఐటమ్ అని చెప్పాలి సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇడ్లీలో అలా కొంచెం చట్నీ వేసుకుని చట్నీతో పాటుగా అలా హాట్ హాట్గా తినేస్తూ ఉంటే కాలుతూ ఉంటేనే బాగుంటుంది కదా. నోరు కాలుతూ ఉన్నా సరే సాంబార్ ఇడ్లీ వేడిగానే తినాలి, చల్లగా ఏమాత్రం తినకూడదు కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి సాంబార్ ఇడ్లీ హాట్గా తినటం ఇష్టం? కామెంట్ చేయండి. చట్నీస్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ ఇక్కడ సాంబార్ అయితే చెప్పాల్సిన పనే లేదనమాట. చాలా హాట్గా సర్వ్ చేస్తాడు. అయితే సాంబార్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైతే మనం మెడ్రాస్లో కుంభకోణం సాంబార్ అంటూ ఉంటాం కదా, చెన్నై సాంబార్ చాలా ఫేమస్ కదా, అలాగే ఇక్కడ పటమట్లో సాయి హోటల్లో ఉన్నటువంటి సాంబార్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే అబ్బో అమోఘం అంతే. సో నేను అన్ని రకాల టిఫిన్స్ అయితే ట్రై చేశాను. అన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అని చెప్పాలి. చట్నీ కానీ సాంబార్ కానీ అలాగే చపాతీలోకి కర్రీ కానీ అన్ని ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. నిజానికి మేము ఈవినింగ్ టైంలో కొంచెం ఎర్లీ అవర్స్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ అని చెప్పాలి. అలాగే వీకెండ్స్ కానీ సండే అంటే సాటర్డే కానీ సండే కానీ వెళ్ళామంటే ఇక్కడ మినిమం ఒక 1/2 అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పార్సల్కి అయితే చెప్పక్కర్లేదు, హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవాళకి ఇదే వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అలాగే మీ ఛానల్ సుబ్బు స్టోరీస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.